ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అమ్మా మేలో మేలాయేనమ్మా, 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 మేలు వెళ్ళగా యమలవాడ పాలాయేనమ్మా, పూల బందాయేనమ్మా. బంతి పువ్వు అంటే బారి బొల్లావు, బారి బొల్లావు, బొల్లావు బసుదేవుడు, బొల్లుడైదన్నా రాజరైదన్నా. ఇక ఏర్వాడి పెద్ది రాజు ఎల్లి పోవంగా, ఎల్లి పోవంగా, కుమరవ్వ బాలుగు వాడ కుమారివమ్మ, మా బాలివమ్మ. శంకర వర పుత్రుడ పార్వతమ్మ ముద్ర తనయ, ఇక విజయరాజా నీకు సరను ఇప్పుడు ఎందు బ్రహ్మయ్యా, ఇక ఎలక వాహనం ఎక్కినవయ్యా ఎల్ల లోకములు బ్రహ్మణవయ్యా. అందరికన్నా పూజలు కొన్న స్వామి గణపతి నీకు మక్కెదా. ఇప్పుడు చెప్పబోయే కథ అనగా శివజ్యోతి కథ. మంచిర్యాల జిల్లా లక్షలపేట మండలం గ్రామం వెంకటరావుపేట గ్రామం నుండి ప్రధాన కథకులు బొప్పనపల్లి రాజలింగు, సహాయ కథకులు బొప్పనపల్లి రాజమల్లు, బొప్పనపల్లి రాజకుమారు, డోలు కడారి హరీషు, తాళము సల్ల రాయమల్లు, బొప్పనపల్లి మల్లేషు. శివజ్యోతి కథ 4 భాగాలు. మొదటి భాగం సుభద్రదేవికి సంతాన ఫలం ఇవ్వడం. శారదా కోదండ రామ, మరి పూర్వకాలంలో బల శివజ్యోతి కథ ఇన్న మరిగి తొలగ బాబలు కలగ పుణ్యల నరయ్యా, రాజుల వేదము దేవతల వేదం మరి ఎట్లా ఉన్న స్వామి రామానే రామానే రామ రామ, ఇక రామానే రామానే రామ రామ. మరి పూర్వకాలం లోపల శివజ్యోతి కథ మరి ఎట్లా ఉన్నదయ్యా, మరి శివజ్యోతి కథ అనగా ఏ నాజుడు రాజవేల రాజు అనగా శుభశీల మహారాజు, శుభశీల పత్నం లోపల శుభశీల మహారాజు, రాజు భార్య అమ్మవారు సుభద్రదేవి ఏనాడు ఉన్నదో, మరి అమ్మవారు సుభద్రదేవికి సంతాన బలం లేక తల్లియుడు మరి భగవంత ఏడమును లోకాల దేవజంగమయ్యా. అందరికేమో కొడుకులు బిడ్డలు అయ్యే నా గర్మన కొడుకు లేకపోయిన బిడ్డు లేకపోయినా తలయుడు ఏడాడు మెడల కలి ఏడు మెడలల్లా. అమ్మవారు సుభద్రదేవి యుడు కల 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 కంటికి ఏడు ధరలు కంది దీతం ఉన్నది ఆ తల్లి సుభద్రదేవిరా. ఎవరే రాజు రాజ్యమేళ ఇండు దేశం వేళ వెండు రాజా సుభద్ర మహారాజు రాజ్యమేళ వై దేశం వేళ వై సభ సంపన్న కుల వర్ణములో ఇళ్ళ వద్దకు వెళ్ళిపోయాల.
మరే గొల్ల మాట గొల్లకి చెప్పినాడు, కాపుల మాట కాపులకు చెప్పినాడు, భార్య ఉన్న మేడకి వెళ్ళిపోతాను చెప్పి రాజా సుభశల మహారాజు. మరే భార్య ఉన్న మేడకు దారి పట్టుకొని రాజు ఎట్లా పోతున్నాడు నా తల్లులారా. మరే ఆడికెళ్ళి ఆ రాజు, ఆ రాజు బయలు ఎల్లిందో రావుడా రాజరావా. అరే దొర బయలు ఎల్లిందో రావుడా రాజరావా. అయ్యో నడివుళ్ళే ఉన్నాయి రాజులాది లోగిల్లు రావుడా రాజరావా. రాజు దాటుతున్నాడా రావుడా రాజరామా. అయ్యా పడగ పడగ మిద్దాలు బంగారీ మేడారా రావుడా రాజరామా. మేడ ముందుకు ఏడ వచ్చినాడు ఏడాడు మేడల బామయ్యాడు ఉన్న సుభద్రదేవి అంటున్నాడు. ఇక ఏడేడు మేడల్లా నువ్వేడ ఉన్నావో రావుడా రాజరామా. అయ్యా పేరు పెట్టి గారాజు ప్రేమతో నీ విలిసేనా రావుడా రాజరామా. భర్త విలిసే పిలుపులు భార్యసేవ నా వెంటేనా రావుడా రాజరామా. అయ్యా భర్త దగ్గర చేను కాళ్ళు గడుపుతున్నారా రావుడా రాజరామా. అయ్యా అడవిల్ల సుభద్ర నాయమ్మా వద్దకు జరవత్త ఉన్నదా. మరి అమ్మవారు సుభద్రదేవి భర్తను ఎదుర్కొన్నది లోగిల వద్ద తోలుకొచ్చినది. మరి కట్టుకున్న భర్త కన్నవండి అన్నం పెట్టింది, భార్య భర్తలు అన్నం పోని చేసినారు. సుభద్రదేవి మనసు లోపల ఎంతో బాధ ఉన్నది. సుభద్రదేవికైనా రాజ్యం దేశ వెండి బంగారం ఉన్నది. అమ్మని పిలువ ఆడిబిడ్డ లేకపోయినవా, బాపని పిలువ మోసిన కొడుకు లేకపోయాను. శంకర భగవంతా నా కరుపని కొడుకు ఉంటే నా ప్రాణం వెళ్ళిపోతే గడ్డ మీద వచ్చి కథలు మోక్షలేసి కొడుకుంటాడాని. నా కరుపని బిడ్డ ఉంటే మా ప్రాణం వెళ్ళిపోతే మీద వాడి ఏడు సదాడి బిడ్డ అంటారు. మరి తాతలు చేసిన పాపం తనలు చేసిన పాపం మా కరుపని సంతానం అయితే లేదు. ఏడు నా పని నుండి ఎండి బంగారం పోసుకొని కాశీ కైలాసం ఉన్నది మన నలుగురు అయితే రామటంకి తిరిగి వచ్చినట్టయితే దేవతల పూజలు చేస్తే మా కరుపని సంతాన బలం అవుతుందా అని. మరి రాజా సుమంత మహారాజు అమ్మవారి కాతలు సుభద్రదేవి ఇండ్ల బంగారం బండ్లలో కోసుకొని వెళ్ళే రాజ్యం రైతులకు అప్పచెప్పినారు. అరే రామ 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 భార్య భర్తలు రామ 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 దేవతలాది పూజ కంట రామ రామ మరి భార్య భర్తలైనా శివలకు భద్రదారు వంచి పెడుతూ ఉన్నారు. బాయిలు లేని కూడా బాయిలు లభిస్తూ ఉన్నారు, చెరువు లేని కూడా చెరువులు లభిస్తూ ఉన్నారయ్యా. మరి పచ్చన వృక్షాన్ని పందరేసి నమ్ముతున్నారయ్యా, తెల్లగొండ పండుగ దేవుడు అంటే మొక్కుతున్నారా. అయ్యా కాశీకుల్లా బాట అంటే రమ రమ కాసులో నా పూజలు చేస్తా ఉన్నారమ్మా. మరి కాశ లోపల పూజలు చేస్తూ ఉంటే ఏ దేవుడు అన్న ఏరవత్తి అమ్మ సుభద్రదేవి మీ గర్భాన సంతాన బలం ఉన్నది లేదని చెప్పినా దేవుడు లేకపోయినవ్వా. ఆరు నెలల పోతూ భార్య భర్తలు గంధానకులు కాలుస్తూ ఉన్నారు, సుందనకులు శుద్ధి పెడుతూ ఉన్నారా. మరి అంగవాడి మొక్కుతుంటే మోకాలు కాలు కాస్తూ ఉన్నాయి, పడి పడి మొక్కుతుంటే నొసలు కాలు కాస్తూ ఉన్నది. ఏ దేవుడన్న ఏరవత్తి సంతాన బలం ఇయ్యలేదని సుభద్రదేవి రాజా సుమంత మహారాజు బాధపడుకుంటా సుమంతగిరి నగరమైన భార్య భర్తలు వచ్చిన అయ్యా సుమంతగిరి పట్నం నాయమ్మా భార్య భర్తలో చేర వచ్చిన మరి సుమంతగిరి పట్నం వచ్చినాక సుభద్రదేవి ఏమంటూ ఉన్నది నాదా సుమంత మహారాజా. ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా మనకు మన సంతానం కాలేదు. మన రాజ్యం లోపల శివగుడి లోపల నాదా పూజలు చేస్తే మనకు మన సంతానం అవుతుందా అని.
మరి పంచలోహాలతో విగ్రహాలు చేయించుకొని, మరి పార్వతి పేరు మీద శంకరుని పేరు మీద మరి పూజలు చేస్తే మాకర మన సంతానం అవుతుందా అని శివాలయం కూడా లోపల భార్య భర్తలు సిరిసి కిందకి వేసి ప్రాధాల పైకి వేసి ఓం నమో శివాయ ఓం నమో శివాయ అనుకుంటా. స్వామి గణగాన గణాశంభో గణపతి దేవా, గణగాన గణాశంభో గణపతి దేవా, గౌరి పూజలు అయ్యయ్యో గణ, గౌరి పూజలు అయ్యా వినయనో స్వామి. పప్పు పలహారం అంట పల్లెంలో ఓసుకొని పర్వాది పూజ అయ్యారో ఈ గణ, స్వామి పర్వాది పూజ అయ్యా వేలయనో స్వామి. పసుపు బండారుతో మై సచ్చి పొగలతో మల్లన్న పూజలు అయ్యారో ఈ గణ, స్వామి భ్రమరంభ పూజలు అయ్యా వేలయనో స్వామి. శివాలయం గుడి లోపల సుమంత మహారాజు సుభద్రదేవి 41 రోజు ఉపాసం ఉండి భార్య భర్తలు పూజలు చేస్తూ ఉన్నారయ్యా. మరి భార్య భర్తలైనా కలకల కలకల కన్నీరు తీయంగా, మరి భార్య భర్తల కన్నీరు ఎక్కడ పోతున్నదా? మరి శివాలయం గుడి లోపల చూడు భార్య భర్తల కలకల కలకల కన్నీరు తీయంగా, చూడు మరి భార్య భర్తల కన్నీరు ఎడబోతూ ఉన్నదమ్మా. ఎగిసింది శోకం చూడు మరి భారతమ్మ ఉండే పరమేశ్వర లోపల, మరి పండుకున్న భారతమ్మ చూడు సాతి లోపల జల్లు వంట ఉన్నదాట. అమ్మవారు భారతమ్మ కాదు తండ్రి పరమశాల లోపల భారతమ్మ వండుకొని ఉన్నదయ్యలారు, మరి పండుకున్న గడియుడు కాతల్లి చూడు మరి పండుకున్న పరటి కొంగు జరిసిపోతూ ఉన్నది సాతి లోపల జల్లు వంట ఉన్నదాట. భారతమ్మ లేచింది అదే అమ్మా, పార్వతమ్మ లేసి ఉంటుంది మరి ఎవరికి వచ్చి రజుతుంది, మరి ఇక్కడ కన్నీరు కాదు అక్కడ కన్నీరు కాదు, మరి భూలోక నగరం లోపల ఏ రాజ్యం ఉన్నదయ్యలారా? సుమంతగిరి పద్మవీల రాజు సుమంత మహారాజు సుమంత రాజు బాణి అమ్మవారు సుభద్రదే ఉన్నది. ఆగో కొల్లారు బల్లగడి కోడి దేవతల పూజలు చేసి ఓనంది మానంది కంచి కామాక్షి మధుర మీనాక్షి అలవిన ధరంపురి యమలో తిరుపతి తీరంగం ఓనంది మానంది ఈనాడు యాత్రలు చేసిండ్రు. మరి పరదేవుడి మెచ్చలేదు పరమోడి కట్టలేదు పరదేవుడి మెచ్చలేదు ఓడి కట్టలేదయ్యా. సంతాన బలం గురించి ఏడుతా ఉన్నది, మరి ఆ తల్లి కరమన్న కొడుకు బలం ఉందా బిడ్డ బలం ఉందని చూస్తూ ఉంటే, మరి బిడ్డ బలం ఏనాడు ఉన్నదో అయ్యలారా? మరి నా భర్త ఎందరికో సంతాన బలం ఇస్తాను, సుభద్రదేవికి సంతాన బలం ఇయ్యలేదు. స్వతగా నేను వెళ్ళిపోయి చూడు సంతాన బలం ఓడి కడతాను చెప్పి అమ్మవారు భారతమ్మ దేవిరా. ఆగో రూపుల పడమ రుద్రవేగులయ్యా తల్లియుడు ఏమి వేసం కట్టింది, మరి ఏనాడు ఎరుకల నాంచారు వేసం కట్టి అమ్మవారు పార్వతమ్మ, అది సుమంతగిరి పద్మమ్మ రమరమ. అగో సుమంతగిరి పద్మమ్మ రమరమ, ఇక గల్లు గల్లు పార్వతమ్మ రమరమ. ఎరుకల నాంచారు వేసం మీద కా తల్లి పార్వతమ్మ సుమంతగిరి నగరం వెళ్ళిపోతా ఉన్నదమ్మా. మరే వాడవాడ పొన్నా గల్లి గల్లి పొన్నా ఎరక చెప్తా ఎరక అమ్మ ఎరక అనుకున్నా తల్లి వెళ్ళిపోతా ఉంటే, ఇక రాజుల లోగిల్లమ్మ రమ రమ. రాజుల లోగిల్ల కన్నుంచి వెళ్ళిపోతా ఉంటే ఇవిడు మరి అమ్మవారు ఇవిడు సుభద్రదేవి కళ్ళు కూసినది. సుభద్రదేవి కళ్ళు కూసి ఏమంటా ఉండదు, నాకు సంతాన బలం అయితే లేదు, ఎరుకలు నాంచారు వెళ్ళి నేను ఏనాడు ఎరుకలు ఉంచుకుంటున్నాను అయ్యలారా? తల్లి సుభద్రదేవి కాదా రమ రమ, ఇక సుభద్రదేవి కాదా రమ రమ.
భద్రదేవి కలియడి మెడలకెళ్ళి చూడు మరి అమ్మ అమ్మ ఏనాడు ఎరుకలు నాంచనని అతల్ని నడవిల్తా ఉన్నదో అమ్మవారు ఎరుకలు నాంచారు చూసింది దేవుడా అయ్యా ఎరుకలు నాంచనమ్మ చూసింది అగో సుభద్రదేవి ఏమంట ఉన్నది అమ్మా ఓ ఎరుకలో లక్క నా గర్భన సంతాన పొలం లేదు కొడుకు లేరు బిడ్డ లేరవ్వా నా అందు సంతానమైతుందో కాదో చూడు అని అంటున్నదా అమ్మవారి ఇలా పార్వతమ్మ కళ్ళు చూసింది ఓ బిడ్డ సుభద్రదేవి నువ్వు బాధపడవో ఒక బిడ్డ నీ గర్భవాసం అందు సంతాన పొలం ఉన్నదో లేదో నేను చూసి చెప్తున్నాను అయ్యలారా మరి ఆ నడయ్యలా రయ్యర్గల్ నా చర్యసం మీద ఉన్న తల్లియుడు అమ్మవారు పార్వతమ్మ ఏమి చేస్తూ ఉన్నది బిడ్డ ఆరేనుక ఎల్లమ్మ ఏడు ఉన్నవని అమ్మవారు బిడ్డ అది చేసింది ఆ తల్లియుడు ఎలా మరి ఏనాడు ఇదం నాటి పుట్టి తీసింది గవలు ఏనాడు సేద పట్టిందో అగో గిల 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 గవలు గెలిపి చూడు సుభద్రదేవి గవలు ఎత్త ఉంటే బిడ్డ సుభద్రదేవి నువ్వు బాధపడవక బిడ్డ నీ గర్భవాసం లోపల సక్కని ఆడబిడ్డ పల ఉన్నదమ్మా ఆగో ఏనాడు నీకు సంతానం కావాలంటే పార్వతే పరమేశ్వర పూజలు చెయ్యాలే ఆగో ఏనాడు మరి పతిగల్ల దేవతలకు పూజలు చేసిన లేదా నీకు సంతాన ఫలం అవుతుందమ్మా ఎండి దానం చేయాలి బంగారం దానం చేయాలి ఏనాడు సువర్ణ దానం చేయాలంటున్నదా ఆగో ఏనాడు అచ్చగల్లు బుచ్చగల్లు వరదేసి పదేసి యోగి సన్యాసి ఎంతో మంది బుచ్చగల్లు వస్తారు ఆగో బ్రాహ్మణ పురస్సులు ఏరవతారమ్మా నీకు బిడ్డ పుట్టినాక కానీ బిడ్డ పుట్టక ముందు చూడు మరి అతిథి లేనిది భోజనం చెయ్యరాదు అతిథి దేవభావం అంటారమ్మ మరి అతిథి లేనిది నువ్వు అన్నం తినరాదు బిడ్డ అది ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ ఆడది పొద్దు కానీ అతిథి రాంది మీరు అన్నది నది బిడ్డ గట్ల పూజలు ఏతని గర్భవాసం అందు నీకు బిడ్డ పుడుతుందన్నదా అమ్మవారు ఎదురుకి ఏపీయుడు వాతలి పార్వతమ్మ పరమశాలకు వెళ్ళిపోతా ఉన్నదా మరి అటువంటి జగన్మాత పార్వతమ్మ ఎరకల్ నాంచారు ఎస మీద చేరవచ్చింది సుభద్రదేవి గర్భాన బిడ్డ బలం ఓడిగాటినాది మరి అమ్మవారు సుభద్రదేవి నా గర్భాన్ని బిడ్డ పుడుతుందా అని సంబరపడుతూ ఉన్నా సంతోషపడుతూ ఉన్నది తల్లికి అండంలో నా తల్లికి బిడ్డ ఒకటి చీకటి జల్లా ఒకరింత అమ్మ రెండే చీకటి జల్లా రెండు మూడే చీకటి జల్లా ముద్ర బిడ్డ ఐదే చీకటి జల్లా తొమ్మిదే చీకటి జల్లు తల్లి కన్న రెండే నిమ్మ పండు వారము కూసున్న తల్లికి కాదు అయ్యారు విల సుభద్రనాయమ్మ ఏమంటే ఉన్నదా అయ్యలారా మరి అటువంటి అమ్మవారు అతను సుభద్రదేవికైనా తొమ్మిది కడిలు కలిసిపోతున్నాయి మరి తొమ్మిది కడిలలో లేచిన అతలు ఎంత మామిడి కొమ్మ కురుసిన కాతలు కొన్న మామిడి కొమ్మ మరి తొమ్మిది కడిలలో కొండలో లేపతలు వచ్చి దెబ్బలు తేలిపోతూ ఉన్నది మరి అటువంటి అమ్మవారు అతను సుభద్రదేవి గర్భాన బిడ్డ బలం ఉన్నది కదా చెల్లివారు వస్తాది తల్లి గర్భాన బిడ్డ గుట్టంగా అంగిడందుకురా నేనేవో తేనా ఎంగిలి బిడ్డవు నన్నే అన్నారా శిలము దన్నుక నేనేవో తేనా సూర్య చంద్రులా రాజగండవే గండమన్నారా ఆరిపదానా నేనేవో తేనా ధరణి తల్లిరా గండమన్నారా నాపి దన్నుక నేనే వదేనా తల్లిదండ్రులా రాజగండ గండమన్నారా ఎన్ను దన్నుక నేనే వదేనా మేనే మావాలా గండమన్నారా
మరి అలా సుభద్రదేవి గర్భాన బిడ్డ పుట్టంగా తలవక నాసూత్రాలు ఏర్పాటు చేసుకుని తల్లి నా చాలా చాలా పగలు ఇరుకొనైనా. అరే మొగోలే యమాల ముంగడవాడే, మొగోలే యమాల గంటోలే యమాల కలవలవాడే, గంటోలే యమాల. అయ్యా సుభద్రదేవి గర్భానాయమ్మా చక్కని బిడ్డ పుట్టింది నా తల్లులారా. సుభద్రదేవి గారు బాగా బిడ్డ పుట్టింది, అరగంట సేపు మూర్చపోయింది సుభద్రదేవి. మరి అటువంటి సుభద్రదేవి చూసినావా లేచి కూర్చున్నది. మరి దాసలు చేయాలి ఆ చిల్లు తల్లి పిల్లకు తానం పోసిండ్లు. మరి తల్లి చేతికి బిడ్డని ఇయ్యాక బిడ్డ ముఖం చూసింది సుభద్రదేవి. మరి అయ్యో నా బిడ్డ లేకలేక పుట్టిన బిడ్డ లోక సుకుమారాలు అమ్మ కండల కలవరేక ఇప్పులేంజవని నాకన్న బిడ్డ. అమ్మ ఇరకల్ నా అంచారని చెప్పిన ప్రకారంగా నా గర్భని బిడ్డ పుట్టిందని సంబరపడుతూ ఉన్నా సంతోషపడుతూ ఉన్నది. అయ్యా అరవిల సుభద్ర చిన్నారి బిడ్డను ఎత్తుకుంటే ఉన్నదా. రోయకా బిడ్డను రొమ్ము కద్దుకున్నది. శనిపుల అగ్ని మీద చిన్నారి బిడ్డకు శనిపురులు ఇస్తూ ఉన్నది. బిడ్డను ఎట్లా సాదుకుంటే ఉన్నదా. బిడ్డ లవన పవన శ్రీ శైలవాస జోలాలి జోజో ఎడవాక కన్నా బిడ్డ జోలాలి జోజో. అమ్మా సిలకావు కన్నా బిడ్డ జోలాలి జోజో, సిలకావు ముద్దు బిడ్డ జోలాలి జోజో. అమ్మా నిద్రవే కన్నా బిడ్డ జోలాలి జోజో, నిద్రవే ముద్దు బిడ్డ జోలాలి జోజో. నిర్దాకు నోరు ఎన్లు జోలాలి జోజో, నీకు వెయ్యన్లు బిడ్డ జోలాలి జోజో. అరే నిన్నగన్న తల్లికైనా జోలాలి జోజో, నిండా నోరెల్లు బిడ్డ జోలాలి జోజో. అరే వెన్నెలగాయంగా జోలాలి జోజో, మంది నడవంగ బిడ్డ జోలాలి జోజో. మందులో నా కన్నా బిడ్డ జోలాలి జోజో, ముందు నడవంగానమ్మ జోలాలి జోజో. అయ్యా అడవిల సుభద్రదేవుడు చిన్నారి బిడ్డను సాదుకుంటే ఉన్నదా. మరి అమ్మవారు సుభద్రదేవి బిడ్డను ఎత్తుకొని ఎల్లరి ముద్దు కాదు భావరంగా సాదుకుంటూ ఉంటే ఏడుమూల 21 రోజులు గడిచిపోతూ ఉన్నాయమ్మా. మరి 21 రోజు సుభద్రదేవి మనసులో అవ్వాలేమనుకున్నది. నా బిడ్డ పుట్టం కలిజా మంచిదా చెడ్డదా నా బిడ్డకైనా పురుడు చేసి పేరు పెట్టానా అని. మరి బ్రహ్మపురి పట్టణం వెళ్ళిపోయి బ్రాహ్మణ దూలకి వచ్చినారు. మరి అయ్యా బ్రాహ్మణులారా నా బిడ్డ పేరు పెట్టవనంగ. మరి వచ్చిన బ్రాహ్మణులు అయినా కానీ అయ్యో నా బిడ్డ సుభద్రదేవి నా కొడుక సుమంత మహారాజా. మరి చూసేదే ఉంది సూర్యబాలాన, చెప్పేదేముంది చంద్రబాలాన. మరి అటువంటి నువ్వు కన్నా నీ బిడ్డ పేరు పెడతా ఉన్నావు అని చెప్పి బ్రాహ్మణులు అయినా కాని అయ్యా శివజ్యోతి అంటానమ్మా రమా రమా పేరు పెడతా ఉన్నారమ్మా రమా రమా. శివజ్యోతి అంటే పేరు పెట్టవాటేను పేరు పెడతా ఉన్నారమ్మా రమా రమా. మరి బ్రాహ్మణులు బిడ్డకు పేరు పెట్టిన ముర్తాన బ్రాహ్మణులకైనా కట్టుకొని పట్టు వస్త్రాలు ఇచ్చింది, బాధ అవడానికి 5 పాడావులు ఇచ్చినది. ఆ బ్రాహ్మణులు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా
హలో ఎల్లి పోతా ఉన్నారమ్మా రమా రమా అయ్యా బ్రాహ్మణులు పోతున్నారు దేవుడా పేరు పెట్టిన బ్రాహ్మణులు ఎల్లి పోతా ఉన్నారా ఇది మొదటి భాగం సంపూర్ణమైనది మరి మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలము వెంకట్రాపేట గ్రామము మరి ప్రధాన కథకులైన గాని బొప్పనపల్లి రాజలింగు గారు మరి బొప్పనపల్లి రాజమల్లు గారు మరి బొప్పనపల్లి రాజకుమారు గారు మరి డోలు కడారి హరీష్ గారు మరి తాళం సల్లరాయ మల్లు గారు మరి తాళం బొప్పనపల్లి మల్లేశు గారు శివజ్యోతి కథ మొదటి భాగము అయిపోయినది. మంగళవాణి పాడారు కుమరవెల్లి మల్లయ్య నీకు మంగళ జ్యోతులు వారు ఆ సింగాపురాని మా చూడమ్మ మా మల్లయ్య హవరంగా నిరాజు ఉన్నాడమ్మ అమ్మ గొల్లకే తమ్మ ప్రాణ దేవుడు దేవాది దేవ ఎల్లాలో కమల ప్రాణ పరుడు మధ్యలో దళాల మేలులో మధ్యలో దళాల మేలులో మధ్యలో దళాల మేలులో డిమ 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 నమ గా డిమ 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 నమ ఆరతివే కవలారే ఆరతివే మలకి వరే గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మా శ్రీ గురవే నమః ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా